ఈరోజు రాష్ట్ర పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పనులు రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉన్నాయి. ఎక్కడా కూడా చట్టబద్ధమైనటువంటి పరిపాలన అనేది కనపడటం లేదు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఉన్నారు, అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక నేరపూరితమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. నేరమే ప్రధానంగా చట్టాన్ని పక్కన పెట్టి వారి వారి ఇష్ట ప్రకారం వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పరిపాలన అనేది నడుపుతూ ఉన్నారు. ఈరోజున అశోక్ బాబు గారిని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నాయకుడు, గతంలో ఆయన్ని రాత్రి 11 మరి దుర్మార్గంగా అరెస్ట్ చేయటం అనేది జరిగింది. ఎక్కడా కూడా నిబంధనల్ని పాటించకుండా రాత్రి 11 ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? నిజంగా మీ దగ్గర కనుక ఏదైనా తప్పు జరిగినట్లుగా ఎవిడెన్స్ ఉన్నట్లయితే దాన్ని మామూలుగానే పోలీసు నోటీస్ ఇచ్చి పిలిచి స్టేట్మెంట్ తీసుకొని నిజంగా మీ దగ్గర దాని మీద కాగ్నిజబుల్ మరి సెక్షన్స్ కనుక మోపే నేరం కనుక ఉన్నట్లయితే ఆయన్ని అప్పుడే అరెస్ట్ చేయొచ్చు. కానీ రాత్రి 11 కాపు కాసి ఎవరినో దొంగల్ని పట్టుకున్నట్లుగా మరి ఆ రకంగా నిఘా పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇందులో ప్రధానంగా భయపెట్టటము అనేటటువంటిదే ఉంది. పరిపాలన అనేది అందరినీ కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మరి పోలీసుని అడ్డం పెట్టుకొని ప్రజలందరినీ కూడా భయపెట్టి పరిపాలన సాగించాలి అనేటటువంటి ప్రయత్నమే కనపడుతుంది తప్ప ఇందులో ఏదీ లేదు. మొదటి నుంచి మనం చూసినట్లయితే మా ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని కూడా అలాగే అరెస్ట్ చేశారు. దిగజారిపోతా ఉన్నాయి ఇతని యొక్క పరిపాలనలో. ఇతని తండ్రి రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా మనం చూసాం. ఆ రోజున కూడా వ్యవస్థలని అపహాస్యం చేస్తూ కేవలం వాళ్ళ యొక్క రాజకీయ అవసరం కోసం మాత్రమే వాళ్ళు ఆ రకంగా చేయటం అనేది జరిగింది. ఈ రోజున కూడా అది ఇంకాస్త 100 మరి వృద్ధితోటి ఈ రోజున జరుగుతూ ఉంది. పూర్తిగా నేరమయమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం, సిఆర్పిసి సెక్షన్ల ప్రకారం ఎక్కడా కూడా పరిపాలన సాగటం లేదు. వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం మాత్రమే ఈ సిఆర్పిసి సెక్షన్ని, ఐపీసీ సెక్షన్ని అడ్డం పెట్టుకొని వారు ఎదుటి వారిని హింసించటానికి మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. ఇది పూర్తిగా క్షమించరానటువంటి విషయం. ప్రజలకు ఇప్పుడే తెలిసి వస్తూ ఉంది. అన్ని వర్గాలు కూడా ఈ రోజున మరి పూర్తి తెలివితోటి ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాన్ని, దుర్మార్గాన్ని కనిపెడతా ఉన్నారు. క్రింద గ్రౌండ్ లెవెల్ నుంచి మనం చూసుకున్నట్లయితే, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనం చూసుకున్నట్లయితే, బియ్యం మొత్తం కూడా ఈ రోజున లబ్ధిదారులకి వెళ్ళటం లేదు. వాళ్ళు ఆ యొక్క వెహికల్స్లో తీసుకొని రావటం, అక్కడికక్కడే 5 ఇవ్వటం, మిగిలినటువంటి కిలోలన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వటం, ఆ రకంగా మరి దోపిడీ జరిగిపోతూ ఉంది. అంటే ప్రతి నెల 8,000 కోట్ల రూపాయల దోపిడీ బియ్యం పేరు మీద జరుగుతూ ఉంది అనేది చూస్తూ ఉన్నాం. అలాగే మొన్న ఇటీవలనే మరి ఇసుక లారీలు పట్టుకున్నారు జగ్గయ్యపేట గరికపాడు, దీని దగ్గర చెక్పోస్ట్ దగ్గర ఆపటం అనేది జరిగింది రాత్రి పట్టుకొని. అవి మా వాళ్ళు వెళితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాటిని కనిపెట్టడం వెళ్ళటం వెళితే దాన్ని సీజ్ చేశామని చెప్పారు. మళ్ళీ సాయంత్రానికి అవి కనపడకుండా పోయినాయి. ఇటు పోయినాయి, ఎక్కడికి పోయినాయో కూడా అర్థం కానటువంటి విషయం. బలవంతాన రాత్రి 300 మంది పోలీసుల్ని
మరి నియోగించి అరెస్ట్ చేయటం అనేది జరిగింది. చివరికి ఏం తేల్చారు వాళ్ళు, 60 రోజుల పాటు మరి నిర్బంధంలో ఉంచి చివరికి ఆయన మీద ఎటువంటి మరి నేరారోపణ అనేది లేదు అని చివరికి బెయిల్ ఇచ్చి వదిలివేయటం అనేది జరిగింది. ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఈ రోజున, ఎంతమంది దగ్గర మీరు క్లియర్ ఎవిడెన్స్ చూపించారు కోర్టుల్లో, ఈ రోజు వరకు కూడా మీరు చూపించలేకపోయారు. అదే ప్రధా ఆ వరుసలోనే ఈ రోజున అశోక్ బాబుని కూడా అరెస్ట్ చేయటం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ ఎప్పుడో మరి 10 సంవత్సరాల క్రితమే క్లోజ్ అయిపోయినటువంటి ఆరోపణ ఇది. ఆ రోజునే కేవలం టైప్ మిస్టేక్ తోటి, ఆ రకమైనటువంటి మరి మిస్టేక్తో అది టెక్నికల్గా జరిగినటువంటి తప్పుగా గుర్తించి ఆ రోజునే దాన్ని ముగించి వేయటం అనేది జరిగింది. కానీ ఈ రోజున అశోక్ బాబు మీద కోపంతో ఇప్పుడు ఉన్నటువంటి మొన్న ఏదైతే ఎన్జిఓల ఆందోళనలో పాలు పంచుకున్నటువంటి ఆ నాయకులు చివరికి ముఖ్యమంత్రి గారి యొక్క లోపాయికారి అడ్జస్ట్మెంట్కి వాళ్ళు తలవగ్గి మరి వాళ్ళు మోసం చేసిందే కాకుండా, ఈ రోజున ఉద్యోగస్తులు మోసం చేసిందే కాకుండా, అశోక్ బాబు ప్రశ్నిస్తూ ఉంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున స్పోక్స్ మెన్గా ఆయన పనిచేస్తూ ప్రశ్నిస్తూ ఉంటే ఆయన్ని భయపెట్టాలని నోరు మూయించాలని ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఆ రికార్డుని పట్టుకొని వచ్చి ఈ రోజున మరి ఎవరి చేతనో కేసు పెట్టించి ఈ రకంగా దుర్మార్గంగా అరెస్ట్ చేయటము అనేది ఖండిస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా దారుణ దుర్మార్గమైనటువంటి చర్య. ఎక్కడా కూడా వ్యవస్థల్ని ఈ రకంగా గుప్పెట్లో పెట్టుకొని పరిపాలన సాగించటం అనేది భారతదేశ వ్యాప్తంగా ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఈ ముఖ్యమంత్రి దగ్గరే చూస్తూ ఉన్నాం. మరి ఆన్లైన్లో డబ్బులు కట్టడం అనేది కాకుండా క్యాష్ తీసుకుంటా ఉన్నారు. ఈ క్యాష్ ఎక్కడికి పోతా ఉంది అనేది మరి తెలియనటువంటి వైనం. అలాగనే ఈ యొక్క లిక్కర్ షాపుల్లో కూడా క్యాష్ తీసుకొని మరి చేస్తూ ఉన్నాం, అమ్మకాలు సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు కూడా ఇసుక మీద, అలాగనే దీని మీద, లిక్కర్ మీద ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజున దోచుకోబడతా ఉన్నాయి, ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి. అలాగనే బడ్జెట్ని మనం చూసినట్లయితే 86,000 కోట్ల రూపాయల నుంచి 130,000 కోట్ల రూపాయలకి ఈ రోజున రాష్ట్ర ఆదాయం పెరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజున అప్పులు ఇంకా చేయబడుతూ ఉన్నాయి. మొత్తం ఈ 50-60 ఏళ్లలో ఆంధ్రదేశంలో 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేస్తే ప్రభుత్వం ఈ రోజున దాదాపు 6-7 లక్షల కోట్ల రూపాయలకి అప్పు చేరుకుంటా ఉన్నది. ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఏ గ్రామంలో కూడా కనీసం ఒక్క రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఎక్కడికి పోయినా ఈ డబ్బులని, రాష్ట్ర ఆదాయం ఏమైపోతా ఉంది, అలాగనే అప్పు తెచ్చినటువంటి 3-4 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మరి అనుమానం వేస్తూ ఉంది. కేవలం పేపర్ మీదనే ఇది రాసేసి వర్క్ జరిగినట్లుగా చూపించి, ఇది గతంలో కూడా చూసాం మనం, రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చూసాం, అనేక రకాలుగా వాళ్ళు అక్కడికక్కడే రాసేసి జరిగినట్లుగా చూపించి మార్చుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున. దానికి ఎక్కువగా 100 రెట్లు ఎక్కువగా ఈ రోజున జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్త 14లో మరి రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు యువతలకు వచ్చి ఆయన ఉన్నటువంటి కొద్ది మొత్తంలోనే మనకి సర్ప్లస్ లేకుండా మైనస్ బడ్జెట్లోనే ఆ రోజున రావాల్సినవి రానటువంటి పరిస్థితుల్లోనే, తెలంగాణ నుంచి మనకి రావాల్సినటువంటి రానటువంటి పరిస్థితుల్లో, అలాగనే కేంద్ర ప్రభుత్వం దాన్ని కాంపెన్సేట్ చేయనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చాలా బాగా నడపటం అనేది జరిగింది. దాదాపు రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేశారు, అలాగనే అన్ని జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి అభివృద్ధికర కార్యక్రమాలని జరపటం అనేది జరిగింది. మరి ఆ రోజున అంతటి కొద్ది మొత్తంలోనే అన్ని రకాల పనుల్ని, ప్రయోజనాలని ప్రజలకు చేకూర్చితే ఈ రోజున దాదాపుగా మరి 7 లక్షల కోట్ల రూపాయలకి ఈ అప్పు చేరుకున్నటువంటి స్థితిలో
ఈ రెండు 2.5 సంవత్సరాల కాలంలో బడ్జెట్ నుంచి ప్రతి నెల వచ్చేటటువంటి 10, 11, 12 వేల కోట్ల రూపాయలు ఏమైపోతా ఉన్నాయి. అలాగనే అదే దామాషాలో తెస్తున్నటువంటి అప్పులు వచ్చినటువంటి డబ్బులు ఏమైపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి, ఆయన యొక్క అనుయాయులు, ఆయన యొక్క తావేదారులు, బంధువులు, స్నేహితులు, కాంట్రాక్టర్ల పేరు మీద, లేకపోతే టెండర్లు వేయటము, మరి అనేక రకాలుగా కాగితాల మీదనే వాటిని మార్చుకోవటము, ఇలాంటివెన్నో దోపిడీ జరిగిపోతూ ఉంది అనేది సత్యమైనటువంటి విషయం. ఈ రకంగా అయినట్లయితే ప్రజలు తిరగబడటం ఖాయం. ఇప్పటికీ మేమంటా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ రోజున పూర్తి స్థాయిలో ఇలాంటి దుర్మార్గాన్ని ఎదుర్కొంటా ఉన్నాం. మేము, మా కార్యకర్తలు బలైపోతా ఉన్నారుటువంటి పరిస్థితి ఈ రోజున పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం సమాజం మొత్తం కూడా దీనికి ఎదురు తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతటి దుర్మార్గమైనటువంటి స్థితి నుంచి ప్రజల్ని బయటపడవేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, ప్రజాస్వామ్యం గురించి గొంతు చిచ్చుకునేటటువంటి వారు, మరి వీళ్ళందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉద్యోగస్తుల్ని ఏ రకంగా మోసం చేశారు అనేది మనం చూశాం. 100,000 మంది విజయవాడలో హాజరైతే చివరికి వాళ్ళ నాయకులు 4 మరి రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మొక్కై వాళ్ళని ఎలా మోసం చేశారు అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి బహిరంగ రహస్యం. అలాగనే ఈ రోజున దానికి వ్యతిరేకించినటువంటి ఉపాధ్యాయ వర్గాల్ని వాళ్ళు కనుక మళ్ళీ యాజిటేట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అశోక్ బాబుని రాత్రికి రాత్రి అరెస్ట్ చేయటం అని అంటే వాళ్ళని భయపెట్టడం కోసం మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా కనపడతా ఉంది. అంటే ఎప్పుడైతే తనకి మరి వ్యతిరేకత కనపడతా ఉందో, ఎప్పుడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఎదురవుతా ఉందో, అలాంటి స్థితిలో మా తెలుగుదేశం నాయకుల్ని ఒకరిని అరెస్ట్ చేయటమో, లేకపోతే ఇంకేదో జిల్లాల విభజన అనేది సృష్టించటమో, ఇలాంటివన్నీ కూడా మరి చేస్తూ ఉన్నటువంటి స్థితి కనపడతా ఉంది. ఇవి అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యాజిటేట్ చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు ఎక్కడుంటావో ఊహించుకో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు.